आंधूर नियोजकवर्ग असेंबली ఎన్నికల్లో ఎమ్మెల్యే ఫలిట రోహిత్ రెడ్డికి ఖచ్చితంగా మద్దతు ఇస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కుమారుడు బీసీ నాయకులు డాక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. శనివారం తాండూరుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో మీడియాతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఫలిట రోహిత్ రెడ్డికి మద్దతు విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నామన్నారు. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి 2 కోట్ల రూపాయలతో 2 ఎకరాలలో సమీకృత బీసీ భవన నిర్మాణానికి కృషి చేయడం గొప్ప విషయమన్నారు. అదే విధంగా పదవుల్లో అభివృద్ధిలో ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. బీసీ చట్టసభలో రిజర్వేషన్ మద్దతుపై అడగగా వెంటనే మద్దతిస్తామని ప్రకటించారని అన్నారు. అన్ని బీసీ కులాలు చట్టసభల్లోకి రావాలనే అభిప్రాయం వ్యక్తం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్ కృష్ణయ్య ఏపీ సీఎం కు మద్దతు ఇస్తే బీసీల రిజర్వేషన్ పై బిల్లు పెట్టిన ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఫలిట రోహిత్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. బీసీల అభ్యున్నతిపై ఫలిట రోహిత్ రెడ్డి అందిస్తున్న తోడ్పాటు పట్ల ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు మద్దతు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. రోహిత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తుందనే ఉద్దేశంతో మరి రోహిత్ రెడ్డి గారు కులాలకు అతీతంగా అందరికీ కూడా సేవ చేస్తున్న ఒక విషయాన్ని గమనించి మరి తాండూరులో దాదాపు బీసీలకు అటు నామినేటెడ్ పదవుల్లో కానీ మరి ఎన్నికలలో బీసీలకు ఎక్క ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని తెలుసుకొని మరి ఈ రాష్ట్రంలో మన జిల్లాలో ఏడ కూడా బీసీ భవన్ లేదు. రాబోయే దినాల్లో ఇంకా బీసీలను అన్ని రకాల అభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేశామని తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దల ఫీజు రియంబర్స్మెంట్ కోసము, పిల్లల స్కాలర్షిప్ కోసము, హాస్టళ్ల కోసము ఆయన దగ్గరకు వస్తుంటారు. నేను కూడా చిన్నప్పటి నుండి ఒక డాక్టర్ని 700 ర్యాంక్ నాకు ఎంబీబీఎస్లో ఫస్ట్ టైం 700 ర్యాంక్ వచ్చి కాకతీయ మెడికల్ కాలేజీలో చదవడం జరిగింది. అక్కడికి పోతే కూడా ఎవరు డాక్టర్ అంటలేరు, బీసీఆర్ అని అంటున్నారు. నేను తకాయించిపోయినా ఇదే ఆయన ఎక్కడికి పోయినా కూడా బీసీఆర్ అంటున్నారు. తర్వాత ప్రజలకు సేవ చేయాలని సివిల్ సర్వీసెస్ రాయడం జరిగింది. నేను సివిల్ సర్వీసెస్ రాసి ఇంటర్వ్యూ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మనము ఇంటర్వ్యూ పోయేటప్పుడు ఒక ఫామ్ ఇస్తారు వాళ్ళు. ఆ ఫామ్లో ఫాదర్ ప్రొఫెషన్ అని ఉంటుంది. ఫాదర్ ప్రొఫెషన్ నేను అరే ఈయన ఒక పోరాట యోధుడు, ఒక రెవల్యూషనరీ, బీసీ తిరుగుబాటుదారుడు, అది రాయాలా నేను అని అగ్రికల్చర్ అని రాసిన. అంటే ఆయన నినాదం ఎంత గట్టిగా ఉందంటే ఒక కలెక్టర్ అయినా ఒక డాక్టర్ అయినా ఆయన నినాదం ముందు ఆయన పోరాటం ముందు చాలా చిన్న అని నేను తెలుసుకున్నా. ఆ రోజు తెలుసుకొని ఆయన ఉద్యమంలో భాగస్వామి అవడం జరిగింది. అయితే గౌరవ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అన్న మీరు రావాలి మాకు మద్దతు ఇవ్వాలంటే నేను ఒకటే క్వశ్చన్ ఆయన అడగడం జరిగింది. ఒక ప్రశ్న అడిగిన అంటే ఎంత కమిట్మెంట్ ఉన్నది గరిబోళ్ళ పట్ల, చట్టసభల్లో రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ మీరు మద్దతు ఇస్తారానా అని నేను అడిగితే అందులో ఏముందన్న చాలా సింపుల్గా ఇచ్చిండు. చాలామంది ఏమంటారు మేము ఆలోచిస్తాము, మా పార్టీ నిర్ణయం చెప్తాము, క్యాటర్ నడుచుండే ఒక సోషలిస్టు భావజాలము, అన్ని కులాన్ని కలుపుకపోయే భావజాలము ఆలోచన, అన్ని కులాలకు మతాలకు అతీతంగా ప్రతి గరీబోడికి న్యాయం చేయాలన్న ఆలోచన గట్టిగా ఉంది. కాబట్టి నేను కూడా గట్టిగా మా నినాదము ఈ కులాల్ని పార్లమెంట్లో చిన్న కులాల్ని చాకలి కులం, మంగలి కులం, అన్ని కులాల్ని కూడా అసెంబ్లీ పార్లమెంట్లో మేము కూర్చోబెట్టాలని నినాదము ఆయన దానికి మద్దతు ఇచ్చిండు. ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారు జగన్కి మద్దతు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిండు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే మార్పు రాగలుగుతుంది, సమూల మార్పు వస్తుంది, ఈ జిల్లాలో మార్పు వస్తుంది, ఈ రాష్ట్రంలో మార్పు వస్తుందని మేము భావించి ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నీలమ్మది వేయడానికి భయపడి చేర్చుకుంటుంది మీరు పార్టీలో? నీలమ్మదు బచ్చగాడు వాడు పటాంజలు వాంది నీలమ్మదు. షేర్ చేయండి, ఉసమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.